हाय, वेलकम वेलकम टू होम मेकर। यूजफुल वीडियोस कोसम लाइक शेयर सब्सक्राइब टू अवर चैनल। ఈ రోజు మనం పాలక్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం। కావాల్సిన ఇంగ్రీడియెంట్ చూద్దాం। పాలక్ మసాలా చేసుకునే ఇంగ్రీడియెంట్ చూద్దాం। ధనియా పౌడర్ 1 స్పూన్, మసాలా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, సాజీరా 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, 1/2 కప్ పుదీనా, 1/2 ఆనియన్, వెల్లుల్లి 15, గ్రీన్ చిల్లీ 15, టమాటో 1, 1 ఇంచ్ అల్లం, కొత్తిమీర 1/2 కప్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి। జింజర్ని యాడ్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత టమాటోని యాడ్ చేసుకోవాలి। అంతా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి। 2 కప్స్ పాలకూరను హాట్ వాటర్ లో 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి। వాటర్ తీసేసి పాలకూరను యాడ్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి। 2 స్పూన్స్ salt ని యాడ్ చేసుకోవాలి। 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ని 2 స్పూన్స్ పక్కన పెట్టుకోవాలి। 1 kg చికెన్ లో చెప్పిన స్పైసెస్ పౌడర్స్ యాడ్ చేసుకోవాలి। బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 an hour పక్కన పెట్టుకోవాలి। 1/2 an hour తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నెలో చికెన్ ని ఇలా ఒక లేయర్ గా వేసుకోవాలి। రైస్ ఉడికించుకోవడానికి కావాల్సిన మసాలాలు చూద్దాం। సాజీరా 2 స్పూన్స్, మరాఠీ మొగ్గలు 3, ఒక పువ్వు। ముందుగా తీసుకున్న 2 స్పూన్స్ మసాలా పేస్ట్ లో ఇలా 1 కప్ అయ్యేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా 12 కప్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలి। ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సాజీరా మరాఠీ పువ్వు యాడ్ చేసుకోవాలి। వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ను 1/2 కప్ యాడ్ చేసుకోవాలి। salt మీ టేస్ట్ కు సరిపడా యాడ్ చేసుకోవాలి। నేను 4 స్పూన్స్ యాడ్ చేశాను। salt యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి। 1/2 an hour ముందు నానబెట్టుకున్న 3 కప్స్ రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి। ఇలా పైకి బబుల్స్ వస్తున్నప్పుడు లిడ్ తీసి పక్కన పెట్టుకోవాలి। లిడ్ తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి। 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ ని వేసుకోవాలి। ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। 2 మినిట్స్ ఉడికిన తర్వాత సెకండ్ లేయర్ ని యాడ్ చేసుకోవాలి। సెకండ్ లేయర్ ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆనియన్స్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। 2 మినిట్స్ ఉడికిన తర్వాత థర్డ్ లేయర్ ని యాడ్ చేసుకోవాలి। ఆనియన్స్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వాటర్ ని 1/2 కప్ యాడ్ చేసుకోవాలి। 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి। ఆవిరి బయటికి పోకుండా క్లోజ్ చేసుకోవాలి। ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। 10 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। 30 మినిట్స్ తర్వాత టేస్టీ అండ్ హెల్తీ చికెన్ పాలక్ దమ్ బిర్యానీ రెడీ। ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।